స్టోరీలోకి వెళ్లే ముందు ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని చూడని వాళ్ళు అది చూసి ఈ వీడియో చూడండి దానికి సంబంధించిన లింక్ కింద లో ఇచ్చాను చెక్ చేయండి ఫస్ట్ మూవీ స్టోరీ తర్వాత మ్యాజిక్ మిర్రర్ ని చూపిస్తూ ఫ్లాష్ బ్యాక్ నరేషన్తో సినిమా స్టార్ట్ అవుతుంది ఒకప్పుడు క్యూన్ రవేనా ఒక రాజును చంపేసి తన సిస్టర్ అయిన క్యూన్ ఫ్రేయాతో ఆ రాజ్యాన్ని పాలించడం స్టార్ట్ చేస్తుంది ఫ్రేయాకి రవేనా లాగా మ్యాజిక్ పవర్స్ ఇంకా ఎమర్జ్ అయి ఉండవు అలాంటి టైంలోనే ఫ్రేయా తన కొత్త కోటలో ఉన్న ఆండ్రీవ్ని లవ్ చేసి ప్రజెంట్ ప్రెగ్నెంట్ అయిందని తన మ్యాజిక్ శక్తులతో కనిపెడుతుంది రవీనా ఆండ్రికి ఆల్రెడీ వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది వాడు నిన్ను మోసం చేస్తున్నాడని ఫ్రేయాకి అర్థమయ్యేలా రవీనా చెప్పడానికి ట్రై చేస్తుంది బట్ ఫ్రేయా ఆండ్రీ అలాంటి వాడు కాదు అంటుంది కొన్ని నెలలకి ఫ్రేయా ఒక అందమైన అమ్మాయికి జన్మనిస్తుంది ఇంకోవైపు క్యూన్ రవేనా దగ్గర ఒక మ్యాజిక్ మిర్రర్ ఉంటుంది అది భవిష్యత్తులో జరిగే విషయాల్ని అలాగే నిజాల్ని చెప్పే శక్తివంతమై ఉంటుంది దాంతో నేను ఎప్పటికీ ఇలాగే అందంగా ఉండి అన్ని రాజ్యాల్ని నా సొంతం చేసుకోగలనా అని అడుగుతుంది క్యూన్ రవేనా ఫ్రేయా కూతురు పెద్దదయ్యే వరకు మాత్రమే నువ్వు అందగత్తవి తాను పెద్దగా అయితే తనను మించిన అందమైన అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఉండదు అనే నిజం మిర్రర్ రవేనాకి చెప్పడంతో రవేనాకి మెంట లేకిపోతుంది ఆ తర్వాత ప్లాన్ చేసి ఫ్రేయా కూతుర్ని చంపి ఆ నింద ఆండ్ర్యూ మీద వేసి అతన్ని ఇరికిస్తుంది కూతురు చనిపోయిన నిజంని తట్టుకోలేక అప్పుడే వచ్చిన తన కొత్త శక్తులతో ఆండ్రుని చంపేసి రవేనా రాజ్యం నుండి వెళ్ళిపోయి కొత్త రాజ్యం ఏర్పాటు చేసుకుంటుంది ఫ్రేయా ఫ్రేయాకి ఎవరినైనా ఐస్లాగా చేసి వాళ్ళని ఐస్లో బంధించే శక్తులు వస్తాయి చాలా మంచి మనసు హృదయం ఉన్న ఫ్రేయా తనకి జరిగిన ఇన్సిడెంట్స్తో డిస్టర్బ్ అయి ఒక మొండి దానిలాగా అలాగే దయలేని ఐస్ క్యూన్ లాగా మారిపోతుంది ఫ్రేయా చాలా రాజ్యాల మీద అటాక్ చేసి అక్కడ పెద్ద వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఒక హన్స్మ్యాన్ ఆర్మీగా వాళ్ళని తయారు చేస్తుంది అలా తయారైన హన్స్మ్యాన్ ఆర్మీతో ఇంకా చాలా రాజ్యాన్ని తన సొంతం చేసుకుంటూ ఉంటుంది ఆ హన్స్మ్యాన్ ఆర్మీలోనే మన హీరో హెరిక్ హీరోయిన్ సారా కూడా ఉంటారు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు వీళ్ళిద్దరూ అతి తక్కువ టైంలోనే బెస్ట్ అండ్స్ గా ఫ్రేయాకి దగ్గరవుతారు కానీ ఫ్రేయా రూల్స్ ప్రకారం అన్స్మ్యాన్ గ్రూప్లో ఉన్న ఎవరూ ప్రేమించుకోవడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ ఉండకూడదు వాళ్ళిద్దరి విషయం తెలుసుకున్న ఫ్రేయా ఇద్దరిని పిలిపించి ఎరిక్ చూస్తుండగానే సారాని ఐస్లో బంధించి చంపేపిస్తుంది తర్వాత తన మిగతా అన్స్మెన్ ఆర్మీని పిలిపించి ఎరిక్ని చంపేసి అవతల పడేయమంటుంది కానీ యాక్చువల్గా ఫ్రేయా తన శక్తులతో ఎరిక్ సారాని మోసం చేస్తున్నట్టు చూపించి సారా మనసుని మార్చి ఎరిక్కి దూరమయ్యేలా చేస్తుంది ఇంకోవైపు ఎరిక్ ని అన్స్మెన్ ఆర్మీ ఫారెస్ట్లో వేసి చంపేసామనుకుంటారు కానీ అతను చనిపోయి ఉండడు ఎలాగో అలా ప్రాణాలతో బయటపడతాడు ఇక్కడితో మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయి లోకి వస్తుంది క్యూన్ రవేనా చనిపోయాక విలియం వైట్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు రవేనా చనిపోవడంతో మ్యాజిక్ మిర్రర్ శక్తులు పనిచేయవనుకుంటే అది పనిచేయడం మొదలై స్నోవైట్ ఆరోగ్యం దెబ్బతింటుంది దాంతో ఫారెస్ట్లో బ్రతుకుతున్న ఎరిక్ దగ్గరికి విలియం వచ్చి జరిగిందంతా చెప్పి ఆ మిర్రర్ పవర్స్ పనిచేయలేని ప్లేస్ అయినా శాంచురీలో పెట్టమని నా సోల్జర్స్తో పంపించాను బట్ అది దారిలో మిస్ అయిపోయిందని దాన్ని నువ్వే ఎలాగైనా వెతికి తీసుకొని రావాలని రిక్వెస్ట్ చేస్తాడు విలియం సరే అని ఆ పని కొప్పుకుంటాడు ఎరిక్ ఎరిక్కి సహాయంగా ద్వార్స్ అయిన పొట్టివ్వాలని పంపిస్తాడు విలియం ఎరిక్ మిర్రర్ కోసం బయలుదేరుతున్నప్పుడు దారిలో అతనికి తన వైఫ్ సారా కనబడుతుంది దాంతో ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు ఎరిక్ తర్వాత ఆమెతో పాటే కలిసి మిర్రర్ని వెతకడానికి బయలుదేరతాడు బట్ సారా తనతో ఇంతకు ముందులాగా ఉండకపోవడం గమనిస్తాడు ఎరిక్ వీళ్ళు అలా వెళ్తున్నప్పుడు వీళ్లకు దారిలో గజ దొంగలు పొట్టివాళ్ళైన ఆడవాళ్లు కనబడతారు ముందు వీళ్ళు వాళ్ళని కిడ్నాప్ చేసిన నిధి మీద ఉన్న ఆశతో హీరో టీమ్ తో కలిసిపోతారు తర్వాత అందరూ కలిసి పడవలో ఒక నది మీద నుండి ఫైనల్ ఫైనల్గా మిర్రర్ ఉన్న ప్లేస్ని కనిపెడతారు కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ వస్తుంది ఆ మిర్రర్ దగ్గర భయంకరమైన గాబ్లిన్స్ చనిపోయి ఉంటాయి యాక్చువల్గా మిర్రర్ తన శక్తులతో గాబ్లిన్స్ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని చనిపోయేలా చేస్తాయి కానీ మిగిలి ఉన్న కొన్ని గాబ్లిన్స్ హీరో అండ్ టీమ్ మీద అటాక్ చేస్తాయి ఇద్దరి మధ్య బీభస్తమైన ఫైట్ జరుగుతుంది ఫైనల్గా మిర్రర్ తీసుకొని అక్కడి నుండి బయటపడతారు అప్పుడే కథలోని ఇంకో ట్విస్ట్ రివీల్ అవుతుంది మిర్రర్ దొరకగానే సారా ఎరిక్ని మోసం చేస్తుంది క్యూన్ ఫ్రేయా కావాలని సారాని మిర్రర్ కోసం ప్లాన్ చేసి ఎరిక్ దగ్గరికి పంపి ఉంటుంది ఫ్రేయా ఆదేశం మేరకు ఎరిక్ని సారా చంపేస్తుంది తర్వాత ఫ్రేయా ఆ మిర్రర్ని తీసుకొని సారాతో పాటు తన కి వెళ్ళిపోతుంది కానీ సారా ఎరిక్ మీద ప్రేమతో ఫ్రేయాని మోసం చేసి నకిలీ బాణం ఎరిక్ మీద వదిలేయడంతో ఎరిక్ చనిపోయి ఉండడు జస్ట్ స్పృహ కోల్పోతాడు స్పృహలోకి వచ్చిన ఎరిక్ బాణం లాకెట్ కి తగిలి ఉండడం గమనించి ఇదంతా సారా పని అని అర్థం చేసుకొని హ్యాపీ ఫీల్ అవుతాడు ఎందుకంటే ఆ లాకెట్ సారానికి గిఫ్ట్ ఇచ్చి ఉంటుంది సారా టార్గెట్ చేస్తే మిస్ ఏదీ ఉండదు కానీ ఎరిక్ కోసం లాకెట్ మీద బాణం వేసి ఫ్రేయాని మాయ చేస్తుంది ఎరిక్ ఫ్రేయాని చంపడానికి ఐస్లాండ్ బయలుదేరుతాడు అక్కడికి వెళ్ళగానే ఫ్రేయా మిర్రర్ ముందు నిల్చొని ఉండడం గమనిస్తాడు ఏరిక్ ఫ్రేయా మిర్రర్తో అసలు నిజమేంటి నా కూతుర్ని ఎవరు చంపారని అడుగుతుంది అప్పుడు ఆ మిర్రర్లో నుంచి క్యూన్ రవేనా బయటికి రావడంతో షాక్ అవుతుంది ఫ్రేయా యాక్చువల్గా రవేనా ఫస్ట్ పార్ట్లో చనిపోయేటప్పుడు తన మ్యాజిక్ శక్తులతో మిర్రర్లో దాక్కుంటుంది ఇప్పుడు ఇంకా చాలా బలంగా తయారవుతుంది బయటికి రాగానే ఫ్రేయా రాజ్యమైన ఐస్లాండ్ని తన సొంతం చేసుకోవాలని అనుకుంటుంది కానీ అప్పుడే అక్కడికి వచ్చిన ఎరిక్ రవేనాతో ఫైట్ చేస్తాడు బట్ ఆమె బలం ముందు గెలవలేక ఓడిపోతాడు హండ్స్మెన్ ఆర్మీ ఎరిక్ని బందీ చేస్తాయి అప్పుడు ఎరిక్ వాళ్ళతో మన అందరి జీవితాలు ఇలా అవ్వడానికి మన తండ్రులను కోల్పోవడానికి కారణం ఈ క్యూన్ మనం కలిసి వాళ్ళ మీద పోరాటం చేయాల్సిన టైం ఇది అనగానే అందరూ రవీనా మీదకి అటాక్ చేయడానికి వెళ్తారు అందులో చాలా మంది ఆమెను ఎదుర్కోలేక చనిపోతారు ఇదంతా చూసిన ఫ్రియాకి రవీనా తనకి చేసిన అన్యాయం అర్థమైపోతుంది దాంతో రవేనాని ఆపడానికి వెళ్తుంది ఆ ఫైట్ లో రవేనా ఫ్రియాని కూడా చంపేస్తుంది తర్వాత ఎరిక్ ని చంపడానికి వెళ్ళినప్పుడు ఎరిక్ తెలివిగా తన దగ్గరున్న ని మిర్రర్ మీద వేసి దాన్ని పగలగొట్టడంతో రవీనా చనిపోతుంది మాయల పగిర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు రవేణ ప్రాణం మిర్రలో ఉందని తెలివిగా గ్రహించిన ఎరిక్ రవేనాని అంతం చేస్తాడు దీంతో అక్కడ ప్రజలందరికీ స్వాతంత్రం దొరకడంతో వాళ్ళకి పట్టిన శని అయిన ఫ్రేయా రవేనా లేకపోవడంతో సెలబ్రేషన్స్ చేసుకుంటారు దాంతో మూవీ ఇక్కడతో ఎండ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఫైనల్ గా మీకు నా ఎక్స్ప్లెషన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వండి ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల నాకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ని తీసుకొని రావడానికి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ నలుగురికి తెలుస్తుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ దిస్ ఇస్ థింగ్ డ్యూ సైనింగ్ ఆఫ్